సమయం దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహిస్తున్న ఫుడ్డింగ్ బింగ్ పబ్పై పోలీసులు రైడ్ చేశారు ఆ సమయంలో పోలీసులు వెళ్లేసరికి దాదాపు నూట యాభై మంది యువతి యువకులు పార్టీలు చేసుకుంటున్నారు అయితే అక్కడ డ్రగ్స్ కూడా బయటపడడంతో పబ్ నిర్వాహకులతో పాటు నూట యాభై మంది యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు దీంట్లో చాలా మంది ప్రముఖుల పిల్లలు కూడా ఉండడంతో ఈ వార్త సంచలనంగా మారి ఇప్పటికే ఈ కేసులో పేర్లు వినిపించిన సెలబ్రిటీలు వారి కుటుంబ సభ్యులు కొంతమంది దీనిపై స్పందించారు తాజాగా ఓ షార్ట్ ఫిలిం నటి ఆర్టిస్ట్ కలపు కుషిత కూడా ఇందులో ఉండడంతో ఆమె కూడా స్పందించింది ఓ సెల్ఫీ బయట రిలీజ్ చేసింది కళ్ళపు కుషిత ఈ వీడియోలో తాను మాట్లాడుతూ లేట్ హవర్స్ పబ్ లో ఉండటం మా తప్పు కాదు అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు తెలియదు తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము అక్కడ రష్ ఎక్కువగా ఉన్న మాట నిజమే డ్రగ్స్ అక్కడ వినియోగిస్తున్నారని మాకు అస్సలు తెలియదు మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకి వెళ్దాం అనుకునే లోపే పోలీసులు వచ్చారు అందరిని బాధ్యులను చేయడం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం సరికాదు పోలీసులు వచ్చి మా డీటెయిల్స్ తీసుకున్నారు మేము పోలీసులకు సహకరించాము కావాలంటే మా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని చెక్ చేసుకోండి మేము రెడీనే మీడియా వాళ్ళు కొంచెం సమన్వయం పాటించాలి పబ్కి వచ్చిన వాళ్ళని అందరినీ భదనం చేయడం సరికాదు ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం మమ్మల్ని ఇలా తప్పు పట్టడం సరికాదు నూట యాభై మంది పబ్ పబ్లో ఉన్నారు ఇలా ఉన్న వారందరిపై దుష్ప్రచారం చేయడం సరికాదు అందరి రక్త నమూనాలు తీసుకొని చెక్ చేయండి ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోండి దానికి మేము కూడా సహకరిస్తాం ఇలాంటి దుష్ప్రచారం వల్ల మా కుటుంబ సభ్యులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు ముందు పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారిపై చర్యలు తీసుకోండి మేము కేవలం పార్టీకి వెళ్ళాం దయచేసి మీడియా వారు మమ్మల్ని బదనం చేయకండి అని తెలిపింది